రోజు ఎంత సిగ్గులైనవాడు అంటే చంద్రబాబు నాయుడు. నా వల్లే గుజరాల్ గాని దేవగౌడ గాని వాజ్పేయి గారు గాని కేంద్రంలో అధికారంలోకి వచ్చాడని గొప్పలు చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న ఎవ్వరూ కూడా బాగుపడిన దాఖలాలు లేదు. గుజరాల్ గారిని మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న తర్వాత రిటైర్డ్ అయిపోయారు. ఆ తర్వాత దేవగౌడతో పొత్తు పెట్టుకుంటే ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఆ తర్వాత వాజ్పేయితో పొత్తు పెట్టుకుంటే ఆయన రిటైర్డ్ అయిపోయాడు. పాపం ఇప్పుడు చిన్న వయసులో ఉన్న రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకుంటే ఆయన చిన్న వయసులోనే రిటైర్డ్ అయిపోయేలాగున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని జాతీయ రాజకీయాల్లో ఐరన్ లెగ్ అని చెప్పచ్చు. ఇతనితో పెట్టుకుని ఎవరు కూడా బాగుపడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మా తప్పేం లేదు, కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్ లో జరిగింది అంటే ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా మీ కంట్రోల్లో లేని స్వతంత్ర సంస్థతో ఎంక్వైరీ చేయమంటే ఉలిక్కి పడుతున్నారని నేను అడుగుతున్నాను. నిజంగా ఎంత సిగ్గుచేటు విషయం అంటే ఒక సైడ్ డీజీపీ గారిని, ఒక సైడ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ని పెట్టుకొని ఇదంతా ఆపరేషన్ గరుడలో ఒక ప్లాను, ఇది మొత్తం జగన్ గారు కేంద్రంతో కలిసి చేస్తున్న కుట్ర అని చెప్తున్నావే, నీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఒక సినిమా లేని ఒక చిన్న ఆర్టిస్ట్ తో గరుడ ప్లాన్ వేయించి దాంట్లో అన్ని జరుగుతున్నాయని అదే ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ దగ్గర చెప్తున్నారు అంటే మీ ప్రభుత్వం గాడిదలు కాస్తుందని నేను అడుగుతున్నాను. ఆపరేషన్ గరుడల్లో ఉన్నవి జరుగుతుంటే మీ పోలీసులు ఇంటెలిజెన్స్ దున్నపోతుకి పాలు పిండుతున్నాయని అడుగుతున్నాను. అంటే వాళ్ళు పనికిరాని వాళ్ళని మీరే చెప్పినప్పుడు ఆ డీజీపీని తీసేసి ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ ని తీసేసి రెండింటికి శివాజీ చౌదరి గారిని పట్టుకోవచ్చు కదా, ఎందుకు పట్టుకోలేదు? చివరికి ముఖ్యమంత్రి మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉందని గరుడ ప్లాన్ లో ఉన్నప్పుడు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ ఆపరేషన్ గరుడ మీద ఎంక్వైరీ చేయమని ఎందుకు డిమాండ్ చేయలేదని నేను అడుగుతున్నాను. ఇదంతా ఒక డ్రామా. ఆ డ్రామాని శివాజీతో ఆడిస్తోంది చంద్రబాబు నాయుడు లోకేష్. జగన్ గారి మీద హత్యాయత్నం చేయించడానికి హర్షవర్ధన్ చౌదరిని, ఫ్యూజన్ హోటల్ని ఎలా ఎన్నుకున్నారో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఇంకా ఎన్ని ఎత్తులు, ఎన్ని హింసలు, ఎన్ని వినాశనాలు చేయడానికి మీరు సిద్ధమవుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరే ఒకసారి అన్నారు కాంగ్రెస్తో వినాశనమే. మరి అలాంటి కాంగ్రెస్తో ఈరోజు ఎందుకు జత కలుస్తున్నారు? ఏ విధ్వంసాలు సృష్టించడానికి, ఏ వినాశనం చేయడానికి? ఏ రాహుల్ గాంధీ అయితే గుంటూరుకు వచ్చాడో ఆ రాహుల్ గాంధీ మీద చెప్పులు వేయించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన చెప్పులు నెత్తిని పెట్టుకుని ఎందుకు వెళ్తున్నాడు? ఆ రాహుల్ గాంధీతో పొత్తు కోసం ముందు పారిశ్రామికవేత్తల మీటింగ్ అని నీ కోడల్ని పంపిస్తావు, మళ్ళీ బెంగళూరు ఎన్నికలను నువ్వు వెళ్తావు. జగన్ గారు కాంగ్రెస్ లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్తో జత కలిసి ఎన్ని కుట్రలు చేసి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారో ఈరోజు మీ ముసుగు తొలగిపోయాక అందరికీ అర్థమవుతుంది. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పొత్తు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారి చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన సమయం వచ్చింది. 40 సంవత్సరాలుగా దాదాపుగా 40 సంవత్సరాలుగా పోరాడుతున్న కాంగ్రెస్తో జత కలిసి ఏ విధంగా నువ్వు ఎన్నికలకు వెళ్తున్నావు? ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి నాశనం చేసిన కాంగ్రెస్తో మేము ఎలా కలిసి పనిచేయాలి? ఆ రోజు మాతో చెప్పులు వేయించో రాహుల్ గాంధీతో ఈరోజు ఆయన చెప్పులు ఎలా మోయాలి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించాలి. కాంగ్రెస్తో జత కలిస్తే నేను ఉరి తీసుకుంటానన్న కేఈ కృష్ణమూర్తి గారు ఈరోజు ఏం సమాధానం చెప్తాడని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్తో జత కలిస్తే బట్టలు ఉడి తీసి కొడతారన్న అయ్యన్న పాత్రుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడని నేను అడుగుతున్నాను. ఆ రోజు ఎన్టీఆర్కి వెన్నుపోటు పడిచి తెలుగుదేశం పార్టీని లాక్కొని ఆయన చంపారు. ఈరోజు కాంగ్రెస్తో కలిసి మళ్లీ ఎన్టీఆర్ గారిని మరోసారి చంపారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు
ఏ కాంగ్రెస్ కైతే వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాడో ఆ పార్టీని కొన్ని రోజుల్లో కాంగ్రెస్ లో కలిపినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. తన అధికార దాహం కోసం దేనికైనా కూడా ఆయన సిద్ధమవుతాడనేది మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే సొంత పిల్లనిచ్చిన మామే గాడ్సే కంటే హీనం అని చెప్పాడు అంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు అనేది మామను కాదు, తనకు ఎదురొచ్చిన ఎవరినైనా కూడా లేపేయాలన్న ఆలోచన చేసినప్పుడే ఆ రోజు ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడిని గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం అన్నాడో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్య యత్నం అనేది చంద్రబాబు నాయుడు గారి లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది అనేది స్పష్టం. అందుకే డీజీపీని మేనేజ్ చేసుకుంటారు, ఈరోజు శ్రీనివాస్ కుటుంబాన్ని మేనేజ్ చేసి మేము వైఎస్ఆర్ అభిమానులని చెప్పిస్తాడు, మీడియాను మేనేజ్ చేస్తారు, కేంద్రంలో వెళ్ళి కీలకమైన వ్యక్తులు కాళ్లు పట్టుకొని మా పార్టీని మీతో పొత్తు పెట్టుకోండి కానీ మమ్మల్ని కేసుల్లో విచారణ జరగకుండా చూడండి అంటాడు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళాడో ఒకసారి ఆలోచించండి. మొదటిసారి వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడు, తర్వాత బీజేపీతో 99, మళ్ళీ 2004 ఏ విధంగా బీజేపీతో వెళ్ళాడు, 2009 ఏ విధంగా మహాకూటమిని వెళ్ళాడు, మళ్ళీ 2014 పవన్ కళ్యాణ్ బీజేపీ. ఈరోజు తన పరిపాలన మీద ఆయనకి నమ్మకం లేదు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం. తన పరిపాలన గురించి ఎవరు మాట్లాడుకోకూడదు, తన అవినీతి గురించి ఎవరు మాట్లాడుకోకూడదు, తన అసమర్థ పాలన గురించి ఎవరు మాట్లాడుకోకూడదు. కాబట్టి ప్రతిసారి ఎవరితో ఒకరితో కట్టు పెట్టుకుని ఒక చెప్పెత్తుకొని అబ్బా 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 నా కోటేయండి అని అడుక్కుంటాడు. 2014లో ఎలా బీజేపీ మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారిని చూపించి అడుక్కున్నాడు ఓట్లు, ఈసారి రాహుల్ గారిని చూపించి అడుక్కుందామని రెడీ అయినట్టున్నాడు. ఎందుకంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్. ఎవరండి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్? ఏ కాంగ్రెస్ లో పుట్టి పెరిగి బయటకు వచ్చి ఈరోజు అదే కాంగ్రెస్ లో తెలుగుదేశం పార్టీని విలీనం చేస్తున్నారో మీది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్. జగన్ గారు బీజేపీ కలిసిపోతున్నట్టు బురద జల్లారో పార్టీ పెట్టిన కొత్తల్లో, అదే బీజేపీతో కలిసి 4.5 సంవత్సరం మీరు అన్ని అధికారాలు పొంది మీ ఓటు నోటు కేసును మాఫీ చేయించుకొని ఈ రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ మనకు రావాల్సిన విభజన చట్టంలో ఉన్నవి ఏవి తీసుకురాలని చేతగాని దద్దమ్మ మీరు. ఈరోజు జగన్ గారి అడ్డు తొలగించుకుని ఎన్నికలకు వెళ్లాలనుకున్న మీకు అది రివర్స్ అవ్వగానే ఫ్రస్ట్రేషన్తో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే పిచ్చి పొత్తులు పిచ్చి మాటలు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరగదు, వెంటనే ఇతని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తేనే బెటరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన నవ్వులు కానీ ఆయన మాటలు చూసి ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు నీ ప్లాన్ 1, ప్లాన్ 2 అన్ని కూడా ఫెయిల్యూర్ అయ్యాయి. ఇప్పటికైనా మేము కోరుకున్నట్టుగా స్వతంత్ర సంస్థతో విచారణ చేయిస్తే సరి, సరి లేకపోతే మేము రాష్ట్రపతి గారినైనా కలిసి ఖచ్చితంగా దీని మీద న్యాయపరంగా న్యాయస్థానంలో పోరాడుతూ మరి కేంద్రం కూడా దిగి వచ్చి ఇలాంటి తప్పులు జరగకుండా వ్యవస్థల మీద ప్రజలకి గౌరవం సడలకుండా ఉండే విధంగా ఎంక్వైరీ జరగాలి, దీంట్లో ఉన్న పాత్రదారులు సూత్రధారులు అందరూ కూడా బయటికి వచ్చే విధంగా ఎంక్వైరీ జరగాలి నిష్పక్షపాతంగాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కుల రాజకీయాల్లో చేయడంలో నెంబర్ 1. కడపలో 4 రోజుల్లోనే మీటింగ్ పెట్టి ఆదినారాయణ రెడ్డితో సోమిరెడ్డితో జేసీ దివాకర్ రెడ్డితో జగన్ గారిని మాట్లాడించారంటే మనం అర్థం చేసుకోవాలి. ఒకరికి ప్రాణహాని కలిగించి ఆ షాక్ లో నుంచి వాళ్ళు బయటకు వచ్చే లోపల రెస్ట్ లో ఉన్న సమయంలో వారి యొక్క జిల్లాలోకి వెళ్లి వాళ్ళు మాట్లాడిన తీరు రెచ్చగొట్టే విధంగా, అంటే ఎవరైనా కోపం వచ్చి మాట్లాడితే కడప రౌడీలు గూండాలు మా మీద దాడి చేశాయి అని తమ పత్రికల్లో టీవీల్లో చూపించుకోవడానికి. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్డర్ వేస్తాడా, పందిని నందిగా చూపిద్దామా అని కొన్ని పేపర్లు ఛానళ్లు రెడీగా ఉంటాయి కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు.
అది రెచ్చగొట్టే పని కాదని నేను అడుగుతున్నా.